ప్రపంచాన్ని వణికిస్తో కరోనా మళ్లీ విజృంభిస్తోంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్నందున ఆదిలాబాద్ జిల్లాకు రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నారు జిల్లా సరిహద్దు ప్రాంతాలలో ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేపట్టారు కరోనా నియంత్రణ చర్యలపై డిఎంహెచ్ఓ నరేందర్తో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మరోసారి కూడా తన విజృంభణ కొనసాగించేటువంటి పరిస్థితి నెలకొన్నది ముఖ్యంగా రెండవ దఫా కరోనా కూడా రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ అలజడి సృష్టిస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో కూడా మహారాష్ట్రలోనైతే కూడా ఈ కరోనా కేసులు మళ్ళీ విజృంభిస్తా ఉన్నాయి ఎక్కువగా డే ప్రతిరోజు కూడా ఎక్కువ పెరుగుతుండటంతో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతం కావడంతో మహారాష్ట్రకు సంబంధించినటువంటి పేషెంట్ అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు ఇటు రాకుండా కూడా ఇప్పుడు ఇక్కడ దీనికి సంబంధించి కరోనాకు సంబంధించినటువంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారనేటువంటి దానికి కూడా ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా కూడా వైద్య శాఖ మొత్తం కూడా అలర్ట్ అయింది దానికి సంబంధించి కూడా డిఎంహెచ్ఓ గారు ఉన్నారు మంచి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సార్ నడి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సెకండ్ దఫా ఇప్పుడు మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు వాస్తవంగా ఆదిలాబాద్ జిల్లా ఉన్న పక్క రాష్ట్రం పక్క రాష్ట్రం మహారాష్ట్రలో అలాగే యవత్మాల్ జిల్లా కానీ మళ్ళీ పాండర్ కవడ పక్కనే ఆదిలాబాద్కి బార్డర్లో ఉండడం వల్ల అక్కడ కేసెస్ పెరగడం వల్ల మేము మా ఫీల్డ్ లెవెల్లో ఏదైతే మహారాష్ట్రకి దగ్గర ఉన్న విలేజెస్ అందరికీ మేము మా ఫీల్డ్ టీమ్ని అప్రమస్తం చేశాము అక్కడ మెడికల్ ఆఫీసర్ని కూడా చెప్పాను విధంగా వాళ్ళకి రోజు మార్నింగ్ అయిన టెలికాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్లో ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది అదేవిధంగా మేము అక్కడ ఏదైతే మెడికల్ ఆఫీసర్స్కి మండల్ లెవెల్లో సర్పంచు ఎంపీటీసీస్ ఆల్ లీడర్ పబ్లిక్ లీడర్స్ ఆఫీసర్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి అప్రమస్తం చేసుకుంటూ వాళ్ళకి అవగాహన అనేది మహారాష్ట్ర వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి ఎవరైనా సిమ్టమ్స్ ఉంటే తప్పకుండా పరీక్ష చేయించుకోవాలా అదేవిధంగా సిమ్టమ్ లేన లేనట్లయితే మనం డేస్ ఐసోలేషన్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ జరిగింది అంటే మామూలుగా అయితే మహారాష్ట్ర బోర్డర్ కూడా అంటే వైద్యశాఖ గతంలో అయితే అనేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ఖచ్చితంగా పరీక్షలు చేసిన తర్వాతనే జిల్లాకు అనుమతించడం జరిగింది ఇప్పుడు కూడా అంటే వైద్యశాఖ పరంగా కూడా అక్కడ ఎటువంటి చర్యలు చేపడతా ఉన్నారు చెక్ పోస్ట్ అంటే అప్పుడు లాక్డౌన్ పీరియడ్లో అనేది అప్పుడు అది జరిగింది వాస్తవమే కానీ ప్రస్తుతం అట్లా చెక్ పోస్ట్లో వాళ్ళకి స్క్రీనింగ్ చేయకుండా మేము బస్ స్టాండ్లోనే ఏదైతే మహారాష్ట్ర నుంచి బస్సెస్ వస్తున్నాయో అక్కడ ఒక టీం పెట్టుకుని వాళ్ళకి థర్మల్ స్క్రీనింగ్ స్క్రీన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎప్పుడైతే మహారాష్ట్రకు దగ్గర ఉన్న విలేజెస్ మీద మేము కాన్సన్ట్రేట్ చేసి అక్కడ పబ్లిక్ని మేము అవేర్నెస్ ఇస్తున్నాము తర్వాత టీంని కూడా అప్రమత్తం చేస్తున్నాం అది ఇప్పటి వరకు మన జిల్లాలో ఎన్ని కోవిడ్ కేసులు నమోదైనాయి వాటి పరిస్థితి ఏంటి అంటే ఎట్లా ట్రీట్మెంట్ జరుగుతున్నది వాటి వాటి పరిస్థితి ఏంటి సార్ మన దగ్గర ఇప్పటి వరకు రెండు వేల మూడు వందల నాలుగు కేసెస్ మనకు కోవిడ్ కేసెస్ పాజిటివ్ వచ్చినాయి అందులో చాలా వరకు నైంటీ త్రీ ఈజ్ రికవరీ రేట్ ఉంది నైంటీ త్రీ పర్సెంట్ మనకు రికవరీ రేట్ ఉంది ప్రస్తుతం యాక్టివ్ కేసెస్ వన్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ కేసెస్ యాక్టివ్ కేసెస్ ఉన్నాయి ఇప్పుడు చాలా వరకు ఏ వాళ్ళకి ఏం సిమ్టమ్ లేదు అందరూ హోమ్ ఐసోలేషన్లో హోమ్ ఇంట్లోనే వాళ్ళకి పెట్టేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా హాస్పిటల్లో ఫైవ్ మెంబర్స్ అడ్మిట్ అయి ఉన్నారు అంటే ప్రజలకు మీరు అంటే ఇప్పుడు సెకండ్ దఫా ఏదైతే మళ్ళీ విజృంభర కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ప్రజలకు ఎటువంటి సలహాలు సూచనలు ప్రజలకు సూచనలు చేసిన ఒకటే మీరు నిర్లక్ష్య ధోరణి వహించద్దు మాకు ఏమీ కాదులే అనుకుంటా అనుకోకుండా తప్పకుండా మనం బయటికి వెళ్తే మాస్క్ కంపల్సరీ ధరించాలి భౌతిక దూరం పాటించాలి మరియు శానిటేషన్ చేస్తూ ఉండాలి ఈ మూడు సూత్రాలు పాటిస్తే మన కరోనా మన ధరికి చేరదని నేను సందర్భంగా ప్రజలకు చెప్తున్నాను ఏదైతే కరోనాను కరోనా నిర్మూలించాలంటే కూడా ఖచ్చితంగా భౌతిక దూరం పాటించడంతో పాటు ఖచ్చితంగా కూడా నియమ నిబంధనలు మాస్క్ కావచ్చు అదే శానిటైజర్లు కూడా ఖచ్చితంగా వాడాలని ఇప్పటికే వైద్యశాఖ పరంగా కూడా జిల్లా చెక్పోస్టుల వద్ద కూడా ఖచ్చితంగా ఏదైతే తనిఖీలు చేసేటువంటి కార్యక్రమాలు చేపడతాను ముఖ్యంగా ఏదైతే ఈ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి గ్రామాలలో కూడా వైద్యశాఖ బృందం కూడా ఇప్పటికే గ్రామ గ్రామాలకు తిరుగుతూ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది ఎవరైనా మహారాష్ట్ర నుంచి జిల్లాకు వచ్చేటువంటి వారిని కూడా ఖచ్చితంగా క్షుణ్ణంగా పరీక్షించి థర్మల్ టెస్ట్ ద్వారా అన్ని పరీక్షలు చేసిన తర్వాతనే జిల్లాలోకి అనుమతిస్తా ఉన్నామని కూడా డిఎంహెచ్ఓ గారు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సారేతో అరుణ్ కుమార్ రాజ్ ఆదిలాబాద్ జిల్లా